వెల్కమ్ టు మై ఛానల్. నవంబర్ మాసంలో వృషభ రాశి వారికి ఏ విధంగా ఉంటుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ యొక్క నవంబర్ మాసంలో శని 10వ ఇంట్లో ఉంటాడు. బృహస్పతి 1వ ఇంట్లో, రాహువు 11వ ఇంట్లో సంచారం చేస్తాడు. అనుకూలంగా మరియు కేతు చంద్రరాశికి సంబంధించి 5వ ఇంట్లో ఉంటాడు. 4వ గృహాధిపతిగా సూర్యుడు నవంబర్ 15 2024కి ముందు 6వ ఇంట్లో ఉంటాడు. వారసత్వ రూపంలో మీకు ఊహించినటువంటి మూలాల నుంచి లాభాలు రాబోతున్నాయి. నవంబర్ నెలవారి ఫలితాల ప్రకారం శని 10వ ఇంట్లో ఉంచబడింది మరియు 10వ ఇల్లు వృత్తికి సంబంధించింది. శని మీకు 9వ మరియు వృషభరాశి జాతకులకు ఇది ఒక అతి అద్భుతమైనటువంటి మాసంగా ఉండబోతుంది. వృషభరాశి జాతకులకు ఎంతో అద్భుతమైనటువంటి మాసంగా ఉంటుంది. ముఖ్యంగా 10వ ఇంటికి అధిపతి మరియు అదృష్ట గ్రహం అని చెప్పబడింది. దీని కారణంగా 11వ 10వ ఇంట్ల ప్రత్యక్ష సంచలనంతో ఉంచబడింది. వృత్తి మరియు ఉద్యోగంలో మీ స్థానం బాగుంటుంది. మీరు ప్రస్తుత ఉద్యోగ పనికి కట్టుబడి ఉంటారు. మీరు మీ కృషి అంకితభావంతో కలిపి మిమ్మల్ని ఆనంద సముద్రంలో మునిగేలా కూడా చేస్తారు. నవంబర్లో శుభరాశిలో జన్మించిన వ్యక్తులకు చంద్రుని రాశికి సంబంధించి సాధారణ లాభదాయకమైన గ్రహం బృహస్పతి కారణంగా మీరు మీ చదువులో బాగా రాణిస్తారు. చదువు నిమిత్త విదేశాలకు వెళ్ళే అవకాశం ఉంది. ఈ యొక్క మాసంలో వృషభరాశిలో జన్మించిన వ్యక్తులకు సాధారణ ప్రయోజనాలు కలిగిన గ్రహము బృహస్పతి 1వ ఇంటికి చంద్రరాశికి సంబంధించి 8వ ఇంటికి ఆక్రమించడం వలన మధ్యస్థంగా కనిపిస్తుంది. ఈ రాశికి సంబంధించి 1వ ఇంట్లో బృహస్పతి ఉండటం వల్ల 8వ ఇంటి అధిపతిగా బృహస్పతి ఉండటం వల్ల మీరు కుటుంబ జీవితంలో ఆటంకాలు, మీరు కుటుంబంలో సమస్యలు ఎదుర్కొంటారు. మీ కుటుంబ సభ్యుల మధ్య సంబంధాలు ఒత్తిళ్లు ఉండవచ్చు. మీరు మీ కుటుంబ సభ్యులతో ఎక్కువ వాదనలు ఉండవచ్చు మరియు మీరు ఇది పెరుగుతున్న ఒత్తిడి కారణంగా తలెత్తుంది. మీరు మీ ఒత్తిడి తగ్గించుకోవడానికి ధ్యానం మరియు యోగాను అనుసరించడం మంచిది. తద్వారా మీరు కుటుంబంతో వాగ్వాదాలు తెగకుండా ఉంటారు. ఈ యొక్క నెలలో వృషభరాశిలో జన్మించిన వారికి ఆర్థిక జీవితానికి సంబంధించి మధ్యస్థంగా ఉంటుంది. 8వ ఇంటి అధిపతి బృహస్పతి చంద్రరాశికి సంబంధించి 1వ ఇంటి ఆక్రమించడం దీనికి కారణమవుతుంది. చంద్రుని గురుపై బృహస్పతి యొక్క స్థానం మీ ఖర్చులను పెంచుతుంది మరియు తగినంత డబ్బులు ఆదా చేయడానికి తక్కువ అవకాశాలు తెస్తుంది. 8వ గృహాధిపతిగా 1వ బృహస్పతి ఉండటం వల్ల ఖర్చులు పెరగడంతో పాటు పొదుపు తగ్గుతుంది. ఈ నెలలో డబ్బు నిర్వహించడంలో జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది మరియు చాలా అవసరము. ఈ యొక్క నెలలో వృషభరాశిలో జన్మించిన వారు 8వ గృహాధిపతి అయిన బృహస్పతి 1వ ఇంట్లో మరియు డిసెంబర్ 15 తర్వాత సూర్యుడు 8వ ఇంటికి ఆక్రమిస్తాడు. దీని కారణంగా మీరు తొడలు నొప్పి మరియు వెన్ను నొప్పికి ఎదుర్కొంటారు. మీరు వేడి సంబంధిత అలర్జీలకు గురి అయ్యే అవకాశం ఉంటుంది. కళలో చికాకులు మరియు మంటలు వచ్చే అవకాశం ఉన్నందున మీరు మీ కళను కూడా జాగ్రత్తగా చూసుకోవాలి మరియు మీ ప్రాంతాలు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రతిరోజు 108 సార్లు ఓం గురవే నమః అని మంత్రాన్ని జపించండి. వీడియో నస్తే లైక్ చేయండి. నేను మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.